ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని వీరమ్మకుంట గ్రామంలో సర్పంచ్ పదవికి ఉప ఎన్నిక ఈ నెల 19వ తేదీన జరగనుంది. సర్పంచ్ పదవికి వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థి మరడాని వెంకట లక్ష్మణ సోమేశ్వరరావు అలియాస్ చంటి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి ఆశీస్సులతో, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ సహకారంతో మండల వైఎస్ఆర్సీపీ నాయకుల మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు అన్నారు. ఈ గ్రామంలో త్రాగునీటి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయడం, గ్రామంలో రహదారుల అభివృద్ధికి పాటుపడతామని చంటి తెలిపారు. పెద్దపాడు సొసైటీ చైర్పర్సన్ అక్కినేని రాజశేఖర్ మాట్లాడుతూ చంటికి కత్తెర గుర్తుపైన ఓటు వేసి అఖండ మెజార్టీని ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తన డబ్బులతోనే వేసాడు లైట్లు అవి, కనీసం గీసిన కొట్టడానికి కూడా డబ్బులు లేకపోతే అతను ఓన్ డబ్బులతోనే వేసాడు జల్లించాడు. అలా నాగబాబు తీరమంటా గ్రామ పంచాయతీ సర్పంచ్ పోటీ చేస్తున్నాను. గత రీసెంట్ గారు చనిపోవడం సందర్భంగా నాకు ఈ వచ్చింది. దానికి ఇప్పుడు పంచాయతీ తరఫున నేను పోటీ చేసి అక్కడి విజయం సాధించాను. మిమ్మల్ని ఎవరు బరపరిచారు? కలిపిండి అప్పారావు గారు, సడాన్ రవి, మూల సాంబశివరావు గారు, కోడి శివరావు, తర్వాత పెద్దలు అందరూ